వెల్కమ్ టు లిల్లీ కిచెన్ ఈరోజు మనము కస్టర్డ్ కేక్ని ఎలా తయారు చేయాలో చూసి చేసి నేర్చుకుందామండి ఇది చాలా సింపుల్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ క్లిక్ చేయండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ తెలియపరచండి మొదటిగా మనం మిక్సీ జార్ తీసుకుందాము దీంట్లో ఒక కప్పు షుగర్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఈ షుగర్ని పౌడర్ చేసుకోవాలండి మిక్సీ పట్టుకున్న ఈ షుగర్ని ఈ పౌడర్ని మీ షుగర్ పౌడర్ని నేను బౌల్లో వేస్తున్నాను తర్వాత వచ్చేసి హాఫ్ కప్పు నెయ్యి వేస్తున్నాను అండి నెయ్యి వేసాను ఇప్పుడు నేను నెయ్యి వేస్తున్నాను మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చండి కాకపోతే గ్రౌండ్నట్ ఆయిల్ వేరుశనగ నూనె మాత్రం వేసుకోకూడదు మైదాని వన్ అండ్ హాఫ్ కప్పు వేస్తాను ఒక కప్పు వేసేసాను ఫుల్గా మరలా హాఫ్ కప్పు మైదా వేస్తున్నాను అంటే ఒకటిన్నర కప్పు మైదా వేసాను ఇప్పుడు ఒక కప్పు పాలు వన్ కప్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి చూడండి ఈ మిల్క్ యాడ్ చేసిన తర్వాత మనం బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా ఆ బేకింగ్ పౌడర్ని ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేయాలండి కంప్లీట్గా ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేశాను తర్వాత బేకింగ్ సోడా వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ వేస్తే చాలు బేకింగ్ సోడా నేను హాఫ్ కూడా వెళ్ళేది ఇంకా కొంచెమే వేసాను కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చు హాఫ్ స్పూన్కి దగ్గరగా ఇవన్నీ చక్కగా మనం కలిపేసుకుందామండి ఇవన్నీ బాగా కలిసిపోవాలి ఉండలు కట్టకుండా మనం చక్కగా స్పూన్ తోటి కలుపుతున్నాను చూడండి ఇప్పుడు నేను కస్టర్డ్ పౌడర్ని ఒక హాఫ్ కప్పు వేసాను అంటే ఇది వెన్నెల ఎసెన్స్ యాడ్ అయ్యి ఉన్న కస్టర్డ్ పౌడర్ అండి మీరు గమనించుకోండి అయితే వెన్నెల ఎసెన్స్ వాడాల్సి వస్తుంది ఇది వెన్నెల ఎసెన్స్ ఆల్రెడీ దీనికే ఉంది యాడ్ అయ్యింది కాబట్టి అక్కర్లేదు ఇందులోకి ఇప్పుడు హాఫ్ కప్ పెరుగు వేసానండి హాఫ్ కప్ పెరుగు గట్టి పెరుగు వేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలిపేసుకుందామండి ఇది మొత్తం కలిసిపోవాలి ఈ విధంగా రావాలండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేదాకా మనం అన్నీ మిక్స్ చేసుకోవాలండి ఎక్కడ ఉండలు కట్టకుండా చూసుకోవాలి అప్పుడే మనకి కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఏ బౌల్లో అయితే మనం కేక్ ఈ కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకుంటామో రెడీ చేసుకుంటామో ఆ మిస్ ఆ బౌల్లో మనం ఈ విధంగా మామూలుగా అయితే బటర్ పేపర్ అడుగున వేస్తారండి ఆయిల్ పూసి మనకి అది లేని పక్షంలో ఇట్లా అడుగున మైదా కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని మనం ఇట్లా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్ ఇన్ అన్ని ఇంగ్రీడియంట్స్ అవన్నీ కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో పోసేసుకోవాలి చక్కగా ఈ విధంగా పోసేసుకున్న తర్వాత మన ఇష్టం అండి ఎన్ని డ్రై నట్స్ వేసుకోవాలి టూటీ ఫ్రూటీ కానీ ఎండు ఖర్జూరం కానీ లేదంటే ఎండు ద్రాక్ష కానీ గింజలు కానీ మన ఇష్టం మన ఏ మన చాయిస్ అనమాట అది ఇలా అన్నీ పైన స్ప్రెడ్ చేసేసుకొని చక్కగా కలర్ఫుల్గా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మందపాటి ఒక బౌల్ ఏదన్నా మందంగా ఉండాలండి అలాంటిది ఏదన్నా ఉంటే మనకి ఓవెన్ లేకపోతే మనం ఏ విధంగా కేక్ తయారు చేసుకోవాలో చూద్దాము మందంగా ఉండే ప్యాన్స్ ఉంటాయి కదా కడాయిలు లాంటివి అలాంటిది వాటిల్లో ఒకటి అట్లాంటిది ఒకటి పెట్టేసుకొని స్టవ్ మీద మనం సెట్ చేసేసుకొని ఈ విధంగా స్టాండ్ ఏదన్నా మంచినీళ్ళ బిందులు పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదా అలాంటిది లోన సెట్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా మూత పెట్టేసుకొని మనం హీట్ అవ్వేటట్టు చేసుకోవాలండి వేడవ్వాలి బాగా గిన్నె అప్పుడు మనం ఇట్లా ఈ దీన్ని ఈ గిన్నెని చక్కగా లోపల చాలా జాగ్రత్తగా పెట్టాలండి గిన్నె వేడెక్కిపోయి ఉంటుంది కాబట్టి అంచులు చేయిలు తగులుతాయి కాలుతాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా పెట్టాలి ఇలా పెట్టేసి మూత పెట్టేసిన తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించాలంటే కుక్ చేయాలండి ఈ కేకుని చూడండి మో నలభై నిమిషాల తర్వాత నేను మూత తీసి చూశాను ఇంకా అడుగున మనకి ఉడకాల్సింది ఉంది అంటే ఈ ఈ చాకుకి కొంచెం అంటుకుందనమాట అంటే మనం ఏదైనా పుల్ల కానీ చాకు కానీ ఏదైనా వస్తువు పెట్టి మనం గుచ్చినప్పుడు దానికి అంటుకోకూడదు అప్పుడు అది పర్ఫెక్ట్గా అయిపోయింది రెడీ అయిపోయింది కేక్ అని అర్థం తర్వాత మరలా నేను ఒక ఐదు నిమిషాల తర్వాత మరలా ఈ విధంగా టెస్ట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనకి ఏది కూడా అంటుకోలేదు మన మనం పెట్టిన దాంట్లో ఏది అంటుకోలేదు కాబట్టి కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్కి మనకి కేక్ రెడీ అయిపోయింది దీన్ని ఫైవ్ మినిట్స్ చల్లారినివ్వాలండి బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం దీన్ని బయటకు తీసేద్దాం ఆరిపోయిందండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఆరిపోయింది చూడండి పక్కగా తీసి పెట్టేస్తున్నాను దీన్ని అంచులు బాగా ఈ విధంగా మనం లూజ్ చేసేసేయాలి దీన్ని ఇప్పుడు తిరగేస్తున్నాను చూడండి ఈ విధంగా మనం తిరగ తిర అంటే తిరగేసినప్పుడు మనకి కేక్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి దీని మరలా ఈ దీన్ని ఈ విధంగా తిప్పేస్తున్నాను చాలా బాగా వచ్చింది కేక్ మాత్రము మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు మీరు దీన్ని చూసి ఖచ్చితంగా మీరు ట్రై చేయాలండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి నేను ఇప్పుడు కేక్ని కట్ చేస్తున్నానండి కస్టర్డ్ కేక్ చాలా బాగా వచ్చిందండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా హ్యాపీగా మీరు చేసేసుకోండి ఇళ్లలో చూడండి ఇది చాలా సాఫ్ట్గా కూడా ఉందండి చూడండి ఇట్లాగా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి